జీని ప్లాన్ చేసి పిల్లమ్మ కామంత కట్టకలాడిపోతున్నాం ధర్మం చేయమ్మ ఫ్లాంటర్ అది బ్లాక్ అదిరింది నువ్వా బాబు నీకు దమ్ము ఉంటే ధర్మం చేయి బాబు రేయ్ ధర్మం చేయడానికి దమ్ము ఎందుకురా మట్టి చేయడానికి కావాలరా ఏంట్రా ఎలా అనుకుంటావ్ చెప్పు బాబు ధర్మం చేయండి బాబు ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి ఎవడు ఎంత ఇస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా గుండకాయ సార్ కోసేస్తారా అట్టగే సార్ ఏయ్ ఈ వాయిస్ అంటేనే నాకు గిట్టదరా ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్ అమ్మా బాబు ధర్మం చేయండి బాబు ఏయ్ सुख में सब साथी दुख में ना को అన్న చెప్పన నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాల ఒక్కడ నాకు జలకిచ్చాడు ఎప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి అలర్జీ అంట ముష్టి వాళ్ళ సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాస్కో చెప్పన్న టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళ పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాల నా కొదిలే అన్న బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడంటనా జీవితమంత దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదనే అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూఆర్ నాట్ ఎ కిడ్ ఐఎమ్ సారీ పాపా గుడ్ నైట్ సార్ అలీబాయ్ ఎల్లుండి సిటీకి వస్తాడు తెలిసింది 6 మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైన నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి అసలు అలీబాయ్ గాడ్ మీ బాలే దొరికేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాని కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే పరవటడం కంటే నాకన్నా పరవటడరా నువ్వు ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా ఏది ఇలాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాయి నీకు రే అదట్ ఇవ్వు ఎరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తానన్నావట ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ పండుగాడు వల్ల మా వాళ్ళందరూ పోయినా అందుకే నువ్వు రాగలిగావు లేకపోతే రై సాలా నేను ఎప్పుడో వేసావంట నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ పండుగను ఒకసారి కలవాలి డార్లింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు జీవిత పాడు చేయకండి దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను పరుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరుగు కాపాడాలి Hey!
ఇంక నీకు రేప్ అయిపోయినట్టే దారా ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేప్ చేశారు ఈమెనా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా ఏ రాసుకో ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు బాధపడు నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో ఒకరు వచ్చారు నీకోసమే మార్కెట్కి వచ్చాను 2 కిలోల చికెన్ కొట్టించు ఇదిగో సార్ నువ్వు మస్తాన్ కొట్టుకు వెళ్ళి మామూలు పట్ట అలాగే సార్ ఆ పదు ఏ సరికి అది నోజు బిడ్డ నచ్చుకోవద్దా అది పెద్ద నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా నువ్వే కన్ఫర్మ్ అయిందో చస్తా ఎవడో చెప్పండి రా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్య ఐ హేట్ దట్ సౌండ్ ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య చిల్లలేదు పోరా నోట్లేదే పోలేదు ఎక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి థ్యాంక్ యూ ఆగినంత అందరి నామ పే ముష్టోళ్ళ నామ పే సభి భగవాన్ కి నామ పే నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి బ్లడీ బెగ్గర్స్ బాయ్ సాబ్ కి నమస్తే చెప్పాలి నమస్తే బాయ్ సాబ్ ఆడెవడో పండుగాడని చెప్పావు కదా ఎక్కడాడు రాయ్ ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో
మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం, బ్రతకడం ఇష్టం, ఎలాగైనా దాచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం, ఆక్రమించుకోవడం ఇష్టం, భూములైనా ఆడవాళ్ళైనా. చంపడం ఇష్టం, ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా. అర్థమైందా? రే అదెవరో కనుక్కో, నాకు కావాలి. రే ఏం తాగుతావు? నేను తాగను. భయపడద్దు చెప్పు, ఏం తాగుతావు? ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎరా నువ్వెప్పుడు ఇంత తెలియక మాట్లాడుతున్నావు? నా మాటే అంత. గురుగాడి నీకు ఇచ్చిన పబ్లిసిటీ నమ్మి నీకు పని అప్పు చెప్తున్నా. ఓ మినిస్టర్ని చంపాలి, చంపుతావా? చంపుతా. 17th ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు, అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి లేపాలి. మరి పిల్లలు? పిల్లలేంటి? పిల్లలు పోతే? పోతే పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. మినిస్టర్ తప్పు చేసినట్టు అనిపించట్లేదా? నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా, అరెస్ట్ చేయకపోతే తప్పు. నేను రెండు రకాల పోలీసులు చూసా. ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, నీతి నిజాయితీ అంటారు, దాంతో మాకు ప్రయోజనం లేదు, వాళ్ళకి ప్రయోజనం లేదు. రెండో రకం ఉంటారు, ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు, ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు. నువ్వు రెండో రకం అయితే చెప్పు, నా హ్యాండ్ చాలా మంచిది, చాలా మందిని కరప్షన్ లో దింపా. కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు? కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఏది కార్ లేదే? ఏంటి కార్ లేదే? కోపం వస్తుందా? ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది, ఆ తర్వాత కారిది. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు, దుబాయ్ లో చూస్తా నన్ను. బాయ్ బోల్తే ముజే సలాం కర్తే బాబు కర్తే మేరే, నాలాంటి వాడి దొరికాను నేను. వద్దు. ఏం చేస్తావురా? చంపేస్తావా? ఒక కోడిని కోస్తాం, ఒక మనిషి గొంతుని కోస్తాం. కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు. నా దృష్టిలో రెండు ఒక్కటే, రెండు కోళ్లే. ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను. ఏయ్ ఈ కోడి నిద్రపోనివ్వకండి, తిండి పెట్టండి, నీళ్ళేవండి, నిద్రపోతే లాటిల్తో ఎరగొట్టండి. క్రైమ్ ని బిజినెస్ చేసావు కదరో తెరేమో. రే 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 కొట్టనివ్వండి నన్ను. రే రే నిద్రపోనరా నేను. రే నేను చచ్చినా కళ్ళు తెరిచేస్తాను, కానీ కళ్ళు ముయ్యను, నిద్రపోను, కొట్టనివ్వను. మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట. ట్రై చేయి, ట్రై చేయి. మాల్ శంక్ ఉందా నీకు? నిన్నే రే, బెయిల్ వస్తుందిలే, టెన్షన్ పడుకో. బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయికి అరెస్ట్ కార్డు లేదు, ఏ స్టేషన్ లోనూ ఎంట్రీ లేదు. ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు. వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు. రే ఆ మినిస్టర్ అర్జెంట్ గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా. సార్ ఏమయ్యా, అలీభాయ్ని అరెస్ట్ చేసావంట, ప్రూఫ్ లేవన్నా ఉన్నాయా? అలీభాయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్, నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు. ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను. ఓకే 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 సార్. మినిస్టర్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు? అందరిపై షాంపలు వాడితే ఇలానే ఓడిపోతుంది రా జుట్టు. ఏడ్చలేదవా చెది వెళ్ళిపోతున్నారు. పాయసీని కొట్టేవంట ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము? ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు? అలా చేయొచ్చు, నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు, నాస్తే నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా కోసం ఏమి చేయవా, ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు, నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్ లో కలుస్తావు, ఈ ఇయన్ అవుతావు, లేదా ఏడ్ చేసి పోతావు. ఏం చేసావు? అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు.
క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావునా? ఇదిగో ఇదిగో తిను తిను ఉప్మా, ఇది తినేసి నన్ను కూడా తినే. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్, సిటీలో బిచ్చగాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్, ఇంతున్నాడు ఏడు బిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, బిచ్చ అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయలేకుండా మారాయి, పెట్టే ఫోరం. చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా, ఆడిప్పుడు ఏం చేస్తాడు?